సోమవారం నాడు రంగపంచమి రోజున సోలాపూర్ లోక్సభ మద్దార్ సంఘం కోసం కాంగ్రెస్ రాష్ట్రవాది పక్షం వారి నుండి సుశీల్ కుమార్ షిందే, అలాగే భాజపా శివసేన నుండి డాక్టర్ జయసిద్ధేశ్వర్ శివాచార్య మహాస్వామి, అలాగే బహుజన్ వంచిత్ ఆఘాడి వారి తరఫున అడ్వకేట్ ప్రకాష్ అంబేడ్కర్ వీరు తమ ఉమేదువారి అర్జీని దాఖలు చేశారు. ఈ అర్జీ దాఖలు చేస్తున్న వేళలో ఎన్నికల ఆయోగం వారు 5 కన్నా అధికమైన వ్యక్తులు ఈ అర్జీ నింపేటప్పుడు వారికి అనుమతిని అందించలేదు. కానీ పోలీస్ ఆయుక్తాలయంలో విశేష శాఖ ఇందులో హవాల్దార్ గా పనిచేస్తున్న బాలు గాయక్వాడ్ వీరు నేరుగా జిల్లాధికారి కార్యాలయంలోని ఎన్నిక కక్షంలో వంచిత బహుజన్ ఆఘాడి యొక్క ఉమేదువారులైన అడ్వకేట్ ప్రకాష్ అంబేడ్కర్ వీరి సమావేతంగా ఛాయాచిత్రంలో కనబడుతున్నందువల్ల వారు పోలీస్ వారికి వారు అనుమతిని ఇచ్చారా, ఇలా ప్రశ్న అక్కడ తలెత్తింది. శాసనం వారి నిర్ణయం మహత్వపూరితంగా ఉంటుందా, లేదా పోలీస్ వారి దాదాగిరి, ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ సోషల్ మీడియాపై ప్రస్తుతం ట్రోల్ అవుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో పోలీస్ హవాల్దార్ బాలు గాయక్వాడ్ వీరు ఏమిచ్చారో ఈ యొక్క వివరణ చూస్తే గనక అడ్వకేట్ ప్రకాష్ అంబేడ్కర్ వీరి ప్రచారం సందర్భంలో బందోబస్తు పెట్టేందుకు వారిని నియుక్తి చేయడం జరిగింది. ఇలా ఉన్నప్పటికీ బాలు గాయక్వాడ్ జిల్లాధికారి కార్యాలయంలోని ఎన్నిక నిర్ణయం అధికారి తథా జిల్లాధికారి డాక్టర్ రాజేంద్ర భోస్లే వీరి కక్షంలో దాఖలు అయినందువల్ల అందరి కనుబొమ్మలు పైకి లేచాయి. దీని గురించి కంప్లైంట్ దాఖలు చేసిన తర్వాత పోలీస్ ఆయుక్తుల వారు తనిఖీ ఆదేశాన్ని ఇచ్చారు. అలాగే ఈ సందర్భంలోని మొత్తం అహవాల్ సాదరపరిచే ఆదేశం రాజ్య ఎన్నిక ఆయోగం వారు జిల్లా ప్రశాసనానికి ఇచ్చినందువల్ల ఈ విషయం ఎంతో తలనొప్పిగా మారింది. ఈ సందర్భంలో బాలు గాయక్వాడ్ వీరు పోలీస్ ఆయుక్తుల వారి లేఖీ ఉత్తరం ద్వారా ఇలా అన్నారు. బహుజన్ వంచిత్ ఆఘాడి యొక్క ఉమేదవారులు అడ్వకేట్ ప్రకాష్ అంబేడ్కర్ వీరు జిల్లాధికారి కార్యాలయం గేట్ నుండి జిల్లాధికారి నిజీ కక్షం వరకు వెళ్లేందుకు సంరక్షణ అడిగినందువల్ల నేను వారితో ఉమేదువారి అర్జీ నింపేటప్పుడు జిల్లాధికారి కక్షంలో నాకు ఆగవలసి వచ్చింది అంటూ అవకతవకల విషయాలు వారు చెప్పారు. ఇలా అవకతవక విషయాలు శాఖ యొక్క పోలీస్ హవాల్దార్ బాలసాహెబ్ గాయక్వాడ్ వీరి సహాయక పోలీస్ ఆయుక్తులు సకలే వీరి వద్దన ఇచ్చారు. వేల కొద్ది సంఖ్యలో వచ్చిన సమర్థకుల ర్యాలీలో అంబేడ్కర్ వీరు సంరక్షణ అడగలేరు కానీ అత్యంత సురక్షితమైన స్థలం అనుకునే జిల్లాధికారి కార్యాలయంలో ఆ యొక్క గేట్ నుండి నిజీ కక్షం వరకు వెళ్లేటప్పుడు అంబేడ్కర్ గారికి అసురక్షితంగా ఎందుకు అనిపించింది? అలా అనిపిస్తే గనక బాలు గాయక్వాడ్ వీరు వరిష్ఠులకు ఈ విషయం ఎందుకు తెలుపలేరు? శాసకీయ సేవలో కర్మచారులకు ఈ ఎన్నిక ప్రచారంలో సహభాగం అయ్యేందుకు అనుమతి ఉండనప్పటికీ హవాల్దార్ బాలు గాయక్వాడ్ వీరు ఆచార సంహిత యొక్క భంగం చేశారు, అందుకని వారిపై చట్టపరంగా చర్య చేపట్టాలి అంటూ ఈ యొక్క డిమాండ్ ఇప్పుడు ప్రస్తుతం జోరు పట్టింది. గాయక్వాడ్ వీరి సందర్భంలో జిల్లాధికారి తథా ఎన్నిక నిర్ణయ అధికారి డాక్టర్ రాజేంద్ర భోస్లే వీరు ఈ ప్రకరణలో పోలీస్ ఆయుక్తులు మహాదేవ్ తాంబడే వీరి ద్వారా తనిఖీ మొదలు పెట్టారు. జిల్లాధికారి కార్యాలయంలోని సీసీటీవీ తనిఖీ చేసి ఆ యొక్క సాక్ష్యాలు ఎన్నిక ఆయోగం వారి వద్దన పెట్టడం జరుగుతుంది. అలాగే ఆ ముందు ప్రక్రియ దీనికోసం ఎదురు చూడవలసిందే అంటూ భోస్లే గారు స్పష్టం చేశారు. उमेदवाराबरोबर 5 उमेदवार धरून 5 लोक माझ्या चेंबरमध्ये नॉमिनेशन भरण्याकरता येऊ शकतात. 5 लोकांपैकी कोण कुठल्या याचा आहे हे तपासण्याची रिटर्निंग ऑफिसरला गरज नसते. दुसरी गोष्ट, अशा प्रकारची तक्रार प्राप्त झालेली आहे त्याकरता त्याचा अहवाल जे आहे की कंट्रोलिंग ऑफिसर म्हणून जे आहे कंडक्ट म्हणजे महाराष्ट्र सिव्हिल सर्व्हिस कंडक्ट रूल्सनुसार तो जर कुठल्याही राजकीय पक्षाचा प्रचार करत असेल किंवा त्यांना सपोर्ट करत असेल तर त्याच्याकरता कमिश्नर ऑफ पोलीस त्याच्याबद्दलची चौकशी करतील आणि चौकशीनंतर त्यांचा अहवाल जो आहे तो इलेक्शन कमिशनला देखील देतील आणि त्यांच्या डीजीला देखील देतील. आणि अशा केसेसमध्ये ज्या ठिकाणी त्यांच्यावर जे डिसिप्लिनरी ॲक्शन घ्यायची आहे त्याच्याकरता त्यांची मान्यता घेऊन त्याच्यावर डिसिप्लिनरी ॲक्शन ते प्रस्तावित करतील. शिक्षकांना प्रचारामध्ये सहभाग घेता येईल वगैरे अशा बातम्या येतात, आलंय का नव्याने काही परिपत्रक किंवा आदेश असं कुठलंही परिपत्रक? आज माग
ఉమేదవారి అర్జీ దాఖలు చేసిన తర్వాత బాళు గాయక్వాడ్ వీరు బయటకి వచ్చిన తర్వాత వారికి అస్వస్థంగా అనిపించింది. అలా అయినందువల్ల వారిని వెంటనే రిక్షాలో అశ్విని సహకారి రుగ్ణాలయంలో చికిత్స కోసం తీసుకెళ్లడం జరిగింది. పోలీస్ కర్మచారి బాళు గాయక్వాడ్ వీరి ప్రకృతిలో అస్వస్థత అనిపించినందువల్ల పోలీస్ వారు వారిని ముందుగా వాహనాల్లో కూర్చోబెట్టి మంచినీళ్లు అందించారు. ఆ తర్వాత వారికి చికిత్స కోసం పోలీస్ వాహనం నుండి తీసుకెళ్లక రిక్షా నుండి చికిత్స కోసం హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. ప్రాథమిక ఉపచారం తర్వాత బాళు గాయక్వాడ్ వీరికి ఇంటికి పంపించారు. అయితే ఇప్పుడు బాళు గాయక్వాడ్ వీరిపై ఎన్నిక ఆయోగం వారు దయ చూపిస్తారా లేక చర్య చేపడతారా, ఇది చూడడమే ఔత్సుక్యంగా మారింది.